నేను రావణుని సంహరించిన మాట వాస్తవమే, కానీ రావణుని సంహరించగలిగేవాడినా అది కూడా నాకు తెలుసు. గొప్ప విషయం, అసలు నా ప్రమేయం లేకుండానే రావణుని, వాడి తమ్ముణ్ణి, వాడి కొడుకుని కూడా సంహరించగలిగిన గొప్పవాడు. ఇది రామాయణంలో మాట్లాడి, ఇక్కడ రావణుని వాడి తమ్ముని అంటే కుంభకర్ణుని, వాడి కొడుకుని అంటే ఇంద్రజిత్తుని, వీళ్ళందరినీ వీడు ఒక్కడే సంహరించగలడు. ఒక్కడే ఏమిటి, వాళ్ళ ముగ్గురితో పాటు సమస్త రాక్షస సైన్యాన్ని సంహరించగలడు. ఇంత చెయ్యగలి కూడా ఏమీ ఎరగనట్టు ఎందుకున్నాడు? పోనీ రావణ యుద్ధంలో ఊరుకున్నాడంటే వేరే విషయం, ఎందుకంటే ఇది నా పని కనుక నేనేం చేయాలి కనుక ఊరుకున్నాడు. ఇక్కడ మరి వాలి అంత వెంట పెట్టినప్పుడు సుగ్రీవుడితో పారిపోయాడు, కానీ వెనక్కి తిరిగి ఒక్కడు కొట్టుంటే వాలి ఉండేవాడే కాదు. నా దాకా ఎందుకు ఎదురు చూడడం, సుగ్రీవుడు నన్ను బతిమాలడం ఎందుకు, నేను వాళ్ళని కొట్టడం ఎందుకు, నేను ఎంత ధర్మబద్ధంగా కొట్టినా తర్వాత వాళ్ళు చాటు నుండి కొట్టాడు అనడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం? ఈయన కొట్టుంటే పని అయిపోయేది కదా, ఎందుకు కొట్టలేదు? ఇది పెద్ద సందేహం అన్నప్పుడు ఆ రాముడు ఎంత అందంగా హనుమంతుడి గురించి మాట్లాడాడో చూద్దాం. ఎందుకంటే రాముడు హనుమంతుని భక్తుల్లో మొదటివాడు. ఈ మాట అంటే చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు, జాగ్రత్తగా వింటే ఆ ఆశ్చర్యం పోతుందండి. హనుమంతుడు రామభక్తుడు ఒప్పుకున్నాం, కానీ రాముడు హనుమంత్ భక్తుడు అవునా కాదా? మీరే తెలుచుదురు కానీ ఏముంటున్నాడు చూడండి, మరి ఎంత పొగుడుతున్నాడంటే స్తోత్రం కాదు ఇది, హనుమ స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం ఎవరు చేస్తారు, భక్తులే చేస్తారుగా. హనుమంతుడి దగ్గర ఎన్ని గుణములు ఉన్నాయో చూడండి, ఇక్కడ శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రజ్ఞత, నయ సాధనం, విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయాః. మొత్తం ఇక్కడ చెప్పిన గుణములు చూడండి, శౌర్యం శూరత్వం, దాక్ష్యం సమర్థత, బలం ధైర్యం, ప్రజ్ఞత ప్రజ్ఞత అంటే బుద్ధిశక్తి, నయ నీతి శక్తి, వీటితో కార్యసాధన చేయగలిగే లక్షణం, విక్రమం ప్రభావం, ఇవన్నీ హనుమంతుడిలో గూడు కట్టుకుని ఉన్నాయన్నాడు. ఈ మాట గొప్ప విషయం అండి, హనుమంతుడిలో ఆలయం చేసుకున్నాడు. ఈ మాట ఎంత అందమైన మాట తెలుసా? ఇక్కడ ఈ మాట అన్నప్పుడు రాముడు హృదయం ఏమిటో ఆలోచించండి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది, హనుమతి కృతాలయ, ఇవి హనుమంతుల్లో ఆలయం కట్టుకుని ఉన్నాయట, గూడు కట్టుకుని కాదు గుడి కట్టుకుని ఉన్నాయండి. ఇక్కడ గొప్ప విషయం, ఇక్కడ ఈ గుణములు హనుమంతుల్లో ఇల్లు కట్టుకున్నాయి. ఇంకా అర్థం చేయాలంటే ఎందుకు ఈ మాట అన్నారో చెప్పండి. ఇల్లు కట్టుకోవడం అంటే సెటిల్, స్థిరంగా ఉన్నాయని చెప్పడం ఇక్కడ, అది అర్థం. మనకు మంచి గుణాలు ఇల్లు కట్టుకునుండో అతిథుల్లో వస్తూ పోతూ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ మహాత్ముల దగ్గర మంచి గుణాలు ఇల్లు కట్టుకుంటాయి. ఇది రెండింటికి తేడా ఇప్పుడు తెలిసింది కదా. బలంతో పాటు పరోపకార బుద్ధి ఉంటేను, వీటన్నిటితో పాటు మహాసౌందర్యం ఉంటేను, ఇన్నీ ఒకటి దగ్గర ఉండవు, అన్నీ హనుమంతుల్లో ఉన్నాయి. అది ఆశ్చర్యకరమైన